ఇప్పుడు మనం వినబోతున్నది గణిత శాస్త్రాన్ని అవపోసన పట్టిన ఒక మహానుభావుడి గురించి. కంప్యూటర్లు కూడా ఆయన వేగవంతమైన బుర్రను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. ఆయన దృష్టిలో పడితే ఎలాంటి సమస్యకైనా సెకండ్స్లో పరిష్కారం దక్కుతుంది. అతని పేరు వశిష్ఠా నారాయణ సింగ్. ఈయన 1942 ఏప్రిల్ 2 బీహార్లోని బోజాపూర్ జిల్లాలో వసంత్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు లాల్ బహదూర్ సింగ్. ఈయన ఒక సాధారణ కానిస్టేబుల్. తన కొడుకులోని అసాధారణ శక్తిని చూసి ఎంతో మురిసిపోయిన అతని తండ్రి బహదూర్ సింగ్ తన కొడుకుని అప్పట్లో కోటీశ్వర్ల కొడుకులు ఏ స్కూల్లో అయితే చదువుకుంటారో అదే స్కూల్ అయిన నేతా నహత్ అనే స్కూల్లో చదివించాడు. లాల్ బహదూర్ సింగ్ సంపాదించే డబ్బు మొత్తం వశిష్ఠ నారాయణ్ని చదివించడానికే అయిపోయేవి. ఎన్నో అప్పులు చేసి తన రెక్కల కష్టం మీద కొడుకు గొప్పవాడవ్వాలి అనే తపనతో చదివించాడు ఆయన. లాల్ బహదూర్ సింగ్ కష్టం ఊరికే పోలేదు. తాను తన కొడుకు వశిష్ఠ నారాయణ్ను ఎలా అయితే చూడాలి అనుకున్నాడో దానికి మించి వశిష్ఠ నారాయణ్ తన ప్రతిభను కనబర్చి 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్ ఇలా వశిష్ఠ నారాయణ్ తన అద్భుతమైన ప్రతిభతో విద్యారంగంలో దూసుకుపోయాడు. ఇక వశిష్ఠ నారాయణ్ తన డిగ్రీ చదువుని పాట్నా సైన్స్ యూనివర్సిటీలో చేరాడు. ఇతను అక్కడ చేరిన మొదటి రోజు నుంచే గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. వాళ్ళు బోధిస్తున్న సమయంలో వాళ్ళకి కూడా అంతు చిక్కని డౌట్స్ని అడిగి వాళ్ళని ఇరకాటంలో పెట్టేవాడు. వాళ్ళకి కూడా తెలియని సరికొత్త పద్ధతులతో లెక్కల్ని చేసి వారికి నోటి నుండి మాట రాకుండా చేసేవాడు. ఉపాధ్యాయులు అతను క్లాసులో ఉంటే మేము పాఠాలను బోధించలేమని ఆ యూనివర్సిటీ హెడ్ అయిన విసీ జార్జ్కి ఫిర్యాదులు చేసేవారు. వాళ్ళ ఫిర్యాదులను చూసి ఆశ్చర్యపోయిన విసీ జార్జ్ గారు ఇతని ప్రతిభ ఏమిటో ప్రత్యక్షంగా చూద్దామని అతన్ని తన క్యాబిన్కి పిలిచి ఎన్నో అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్ ప్రశ్నలు ఇచ్చి పరిష్కరించమన్నాడు. ఆ ప్రశ్నలు వశిష్ఠ నారాయణ్ చదువుతున్న సంవత్సరం సిలబస్లోనివి కాదు. వాటిని స్టూడెంట్స్కి బోధించడానికి ఉపాధ్యాయులు కూడా సుమారు 2-3 రోజుల ముందే గ్రౌండ్ వర్క్ చేసి విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి. అంత జటిలమైన ప్రశ్నలు సరికొత్త పద్ధతులతో నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించడం చూసిన విసీ జార్జ్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన అద్వితీయమైన ప్రతిభను చూసి నివ్వెరపోయిన విసీ జార్జ్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లి ఇతన్ని నేరుగా ఫైనల్ ఇయర్లో వేయాలని, ఇతను తొందరగా డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వస్తే మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఇతని ప్రతిభ వల్ల గొప్ప పేరు లభిస్తుందని అభ్యర్థించడంతో గవర్నమెంట్ వశిష్ఠ నారాయణ్కి పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించింది. ఆ పరీక్షలు అన్ని పాస్ అవడంతో వశిష్ఠ నారాయణ్ని డిగ్రీ ఫైనల్ ఇయర్కి డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నట్లు జీవన్ పాస్ చేసింది. అలా డిగ్రీ పూర్తి చేసుకున్న వశిష్ఠ నారాయణ్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ జాన్ కెల్లీ అప్పట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక సెమినార్ని నిర్వహించాడు. ఇదే మంచి సమయమని గమనించిన విసీ జార్జ్ వశిష్ఠ నారాయణ్ను ఆ సెమినార్కు పంపించాడు. అక్కడ జాన్ కెల్లీ ఇస్తున్న సెమినార్ మధ్యలో వశిష్ఠ నారాయణ్ కొన్ని ప్రశ్నలకు డౌట్లు అడిగి వాటికి జాన్ కెల్లీకి కూడా అంతుచిక్కని పద్ధతులలో పరిష్కరించి అతని చేత ఔరా అనిపించుకునేలా చేశాడు. దీంతో జాన్ కెల్లీ తన యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తే నిన్ను నాసాలో చేరుస్తా అని ఒప్పందం కుదుర్చుకొని పీహెచ్డీ పూర్తయిన తర్వాత నాసాకి రికమెండ్ చేశాడు. వశిష్ఠ నారాయణ్ నాసా కేంద్రంలో కంప్యూటర్ విభాగంలో చేరాడు. ఎప్పుడైనా కంప్యూటర్లో సమస్య వచ్చి మధ్యలోనే ఆగిపోతే వశిష్ఠ నారాయణ్ కంప్యూటర్ కూడా ఇవ్వలేనంత వేగంగా పరిష్కారాలు చూపించేవాడు. అలా కొంతకాలం నాసాలో పనిచేశాక వశిష్ఠ నారాయణ్కి ఆ పని బోర్ కొట్టింది. దాంతో నాసాలోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి తిరిగి వచ్చేశాడు. వశిష్ఠ నారాయణ్ చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వశిష్ఠ నారాయణ్ పెళ్లి చేసుకున్నాడు. కానీ వశిష్ఠ నారాయణ్తో ఇమడలేని అతని భార్య అతనితో విడాకులు తీసుకుని అతని జీవితం నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి వశిష్ఠ నారాయణ్ పతనం మొదలైంది. ఆయన మానసిక స్థితి రోజురోజుకి కుంగిపోతూ రాసాగింది. ఒకానొక సమయంలో ఆయన తన ఊర్లో బిచ్చగాడిలా అడుక్కుంటూ చిత్తకాగితాలు కూడా ఏరుకునే స్థితికి వచ్చేశాడు. తనని గమనించిన ప్రభుత్వం మళ్ళీ ఆయనకి చికిత్స చేయించి అతన్ని భూపేంద్ర నారాయణ్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది. అక్కడ కొంతకాలం పనిచేసినా కూడా వశిష్ఠ నారాయణ్ మానసిక పరిస్థితి ఏమాత్రం కుదుటపడలేదు. అలా మానసికంగా పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురై 2019 నవంబర్ 14 పాట్నాలో కన్నుమూశారు. ప్రభుత్వం ఈయన ప్రతిభను గుర్తించి ఈ సంవత్సరం ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వశిష్ఠ నారాయణ్ ఆ రోజు ఇండియాకి తిరిగి రాకపోయి ఉంటే ఈరోజు ప్రపంచ గర్వించే శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఉండేవాడు. ఒక శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించాడు. కానీ ఆ చిన్న పొరపాటు ఆయన జీవితాన్ని నాశనం చేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ జూ వశిష్ఠ నారాయణ్ జీవిత చరిత్రను ఒక సినిమాలాగే తీయాలనుకున్నాడు.
కానీ వశిష్ఠ నారాయణ్ కుటుంబీకులు ఇందుకు అనుమతించకపోవడంతో ప్రకాష్ జూ ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నాడు. ఏదేమైనా ఒక మహోన్నత శాస్త్రవేత్త సేవలను ఈ దేశం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి. వశిష్ఠ నారాయణ్ లాంటి మేధావులు పుట్టడం చాలా అరుదు. ఇదండి వశిష్ఠ నారాయణ్ స్టోరీ.